ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిజంగా నీకోసం సీతరానప్పుడు, గీతే వస్తుందన్నప్పుడు, మరి సీతనెందుకు తల్లిగా దత్తత తీసుకున్నావు? అదే నేను చేసిన బుద్ధి పొరపాటు పని. నా తల్లి గీత ప్రేమనే అనుమానించాను. ఆ లోటు సీత తీరుస్తుంది అనుకున్నాను. ముక్కు మొహం తెలియని మనిషిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాను. నా తప్పు నేను తెలుసుకొని సరిగ్గా సీతని పంపించేద్దామనుకునే లోపు నువ్వు నన్ను తీసుకొచ్చా. అక్కడికి నేనేదో నీకు ద్రోహం చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? నిజానికి నీ వల్లే నాకు నష్టం జరిగింది. నాకు భయపడి ఎక్కడో అనాథాశ్రమంలో దాక్కున్న సీతని మాయమాటలు చెప్పి రెచ్చగొట్టి నీతో పాటు తీసుకెళ్లావు. నీ వల్లే నాకు నష్టాలు కష్టాలన్నీ. చెప్తున్నాను కదా, తప్పు నాదేనని. మా అమ్మ గీత తీసుకున్న దత్తతని రద్దు చేద్దామనే ఉద్దేశంతో నీ భార్యని నాతో పాటు తీసుకెళ్లాను. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు ఇదే. అందుకే ఇప్పుడు దాని ఫలితం కూడా అనుభవిస్తున్నాను. పెట్ట కొంచెం కోతగనం. మనిషి ఎంతున్నావు, నీ మాటలు మాత్రం ఎక్కడో గోల్కొండ కోటలు దాటుతున్నాయేంటి? నిజమే, 12 ఏళ్లకే చిన్న పిల్లలు ఎవ్వరు చెయ్యని తప్పులన్నీ చేశాను. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. జీవితంలో మంచిని, మమకారాన్ని, మాధుర్యాన్ని, సంస్కారాన్ని, ఆలోచనల్ని మా అమ్మ గీత నేర్పించింది. పిచ్చి ఆలోచనలన్నీ, అబద్ధాలన్నీ, మోసాలన్నీ, అన్యాయం చెయ్యడాన్ని జనాలని చూసి నేర్చుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే మంచిగా ఎలా ఉండాలో మా అమ్మ పాఠం నేర్పించింది. చెడుగా ఎలా ఉండకూడదో కాలం గుణపాఠం నేర్పించింది. అయితే మొత్తానికి మీ అమ్మ వస్తుందంటావు? వచ్చి తీరుతుంది. రాత్రంతా రాలేదు గాని ఇప్పుడు ఇప్పుడు తెల్లారి వచ్చేస్తుందా ఏంటి? వచ్చాక ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటావు. అలా ఉంటుంది మా అమ్మ కొట్టబోయే దెబ్బ. ఈ శాస్త్రిని దెబ్బ కొట్టడం అంత సులభం కాదు. చెప్పా కదా, నేను మంత్రాలు చదివే శాస్త్రిని కాదు, కాటి విభూతి శాస్త్రి. వీడితో పెట్టుకుంటే బతుకు బూడిదే. ఏంటిది, అమ్మ ఇంకా రాలేదేంటి? ఒకవేళ నా మీద కోపం వచ్చి రాకూడదనుకుందా? అమ్మా, నేను మారిపోయానమ్మా. నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా. ఇక నుంచి నువ్వు చెప్పిన మాట వింటానమ్మా. నేను ఈ విషయం నీతో చెప్పాలని ఎదురు చూస్తున్నాను. కనీసం ఆ మాట నీతో చెప్పడానికన్నా రా అమ్మా, ప్లీజమ్మా. నా కూతుర్ని కొట్టినట్టున్నాడు పాపిష్టోడు. ఏడుస్తోంది. నువ్వేం బాధపడు కంజలి, నేను వచ్చేసాను కదా. ఇప్పుడు ఏం చేయాలి? అంజలిని ఎలా తప్పించాలి? అయ్యో బాబోయ్, అందుకే పొద్దున్నే స్నానం చేయకూడదు. స్నానం చేయగానే ఆకలి స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆటోకి మీటర్ వేసినట్టుగా ఆగమన్నా ఆగదు. ఇంతకీ ఏం టిఫిన్ చేశారు? ఏంటి, ఏం చేసిన దాఖలాలు కనిపించట్లేదు. వండినట్టు వాసన కూడా రావట్లేదు. అంటే గీత ఇంట్లో లేదని టిఫిన్ చేయడం మానేస్తారా? ముందు వీళ్ళ పని చెప్తాను. ఏంటిది, కాశీలో ధర్మసత్రానికి వచ్చి కూర్చున్నట్టు కూర్చున్నారు? ఏం చేయమంటావే? ఏం చేయమంటావేనా? కొంపలో గీత ఒక్కరితే లేదు, మిగతా మనుషులు అందరూ ఉన్నాంగా. టిఫిన్లు కాఫీలు ఏం ఉండవా? ఏ, నువ్వు ఆడదానివేగా. నువ్వు ఇంటి కోడలివే కదా,
నువ్వు చేసుకోవచ్చు కదా. ఆయనే ఉంటే మంగళెందుకని? నాకు వంట వస్తే ఈ తంటాలని ఎందుకు? రాదు అని బాసిపట్లు వేసుకొని కూర్చుంటే ఎవడు పెడతాడు రోజు? నువ్వు నేర్చుకో, మా అందరికీ పుట్టుకతోనే వచ్చాయే ఏమిటి? ఏంటిప్పుడు గీత లేకపోతే టిఫిన్ చేయరా? మిగతా వాళ్ళం మేమందరం మనుషులం కామా? మా కాకళ్ళుండవా? ఈ కొంపలో గీత ఒక్కరితే కాదు, మా ఆయన కూడా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటారు? మిమ్మల్ని అడిగేది, ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? వెళ్ళి చూసుకో, లేకపోతే చేసుకో. ఆహా, అంటే మొత్తానికి అందరూ అలా డిసైడ్ అయ్యారన్నమాట. సరే, నేను ఒక్కదాన్నే చేసుకుంటా. రఘు కూడా చేయను. ఏం చేసుకుంటారో చేసుకోండి. చేయడం రాదనుకుంటున్నారు, బద్దకించి కూర్చుంటున్నాను తెలీదు వీళ్ళకి. ఉప్మా చేసుకుంటా, అది కూడా జీడిపప్పు వేసి. అందరూ కుళ్ళి కుళ్ళి చావాలి. కొంపలో ఉన్న ముసలోళ్ళంతా చేరి నన్ను ఆట పట్టిస్తున్నారన్నమాట. చెప్తా ఏంటి? అక్కడ ఆల్రెడీ టిఫిన్ రెడీగా పెట్టుంటే ఆ విషయం దాచిపెట్టి నన్ను ఏడిపిస్తున్నారా? నేను ఇందాక ఏమన్నాను? ఏమన్నారు? లోపలికెళ్ళి చూసుకో, లేదంటే చేసుకో అన్నానా? వెళ్ళి చూసుకో, లేకపోతే చేసుకో. ఇప్పుడు వెళ్ళి చూసుకున్నావు, టిఫిన్ కనిపించింది. ఓహో, అలా వచ్చారా? గీత లేకపోయేటప్పటికి మా ఆయన ఇంట్లో అందరికి టిఫిన్లు రెడీ పెట్టి వెళ్ళాడన్నమాట. ఇది మా ఆయన సంపాదనేగా, తినండి తినండి, తీసుకుని తినండి. వద్దులేమ్మా. ఎందుకో? నీకంటే పాప పుణ్యాలు, ప్రేమ, జాలి, బాధ ఇలాంటివన్నీ నీకేమి ఉండవు కదా, కానీ మాకుంటాయమ్మా. అంటే? గీత రాత్రనగా అంజలిని వెతుకుతూ వెళ్ళింది, ఇప్పటిదాకా రాలేదు. అక్కడ తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ రాక్షసుడితో పోరాడుతోంది. చూడు పూర్ణిమ, మనందరి కోసం తిండి నిద్ర మానేసి కష్టపడుతోంది గీత. అలాంటి మనిషి అక్కడ అంతలా కష్టపడుతుంటే ఇక్కడ ఇంట్లో కూర్చుని మేమెలా తినగలమమ్మా? అసలు ఎలా తినబుద్ధి అవుతుంది? అంటే ఇప్పుడు నేను తినాలా వద్దా? తింటే పోలా. సరే సరే, గీత గురించిన బాధలో మీరంతా బిజీగా ఉన్నట్టున్నారు, మధ్యలో డిస్టర్బ్ చేసినట్టున్నాను, సారీ. ఇది జన్మలో బాగుపడదు. నీకేం పర్వాలేదమ్మా, నేను వచ్చేసాను కదా. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. అరవద్దు, ఆరిస్తే వదిలేచేస్తాడు. అమ్మా, నువ్వు రావనుకున్నానమ్మా, నీకు నా మీద కోపం వచ్చింది అనుకున్నాను. రాకుండా ఎలా ఉంటాను రా? అమ్మా, నేను మారిపోయానమ్మా, నీ విలువ ఏంటో తెలిసొచ్చిందమ్మా, నీ ప్రేమ ఎంత గొప్పదో తెలిసిందమ్మా. మాట్లాడకు, వాళ్ళు లేచేస్తాడు. ఒక్క నిమిషం ఉండవు.
తొందరగా వెళ్దాం పద. సౌండ్ చేయొద్దు. ఏంటిది ఆ శాస్త్రి, ఇక్కడే కదా ఉండాలి. అంతలోగా ఏమైపోయాడు? నేనొచ్చింది చూసేసాడా? ఇప్పుడేం చేయాలి?